కాంగ్రెస్ ఎంపీకి బీఆర్ఎస్ ఎంపీ కంటే 46,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. ఓకే, అది మీ విజయమే? అది మా విజయమే కదా. నేనే కదా అక్కడ ఇన్ఛార్జ్ కూడా, నేనే పనిచేసిన, ప్రజల దగ్గర పోయినా చెప్పినా ఇదంతా మోసాలు అన్ని అన్యాయం జరిగిందని చెప్పినాం. వాళ్ళు నిజాయితీగా ఓటు వేసారు, 46,000 మెజార్టీ ఇచ్చారు. అంటే ఈయన డబ్బు అవినీతి డబ్బు తీసుకొచ్చి అక్రమంగా అటు సిద్దిపేట నుంచి హరీష్ రావు మాకు రెండు నియోజకవర్గాల, నా నియోజకవర్గానికి సార్ రెండు నియోజకవర్గాలు, రెండు పెద్ద తలకాయల నియోజకవర్గాలు నా పక్కకే ఉన్నాయి. అవును, ఒక తలకాయ కేసీఆర్, ఇంకో తలకాయ హరీష్ రావు. ఈ పెద్ద తలకాయలు మందిర నుంచి అయిన తలకాయలు ఇవి. ఈ తలకాయలు రెండు నా నియోజకవర్గంలో చొరబడి విపరీతంగా డబ్బులు పంచడము, డబుల్ డబుల్ మీటింగ్ రావడము అనేక, ఇంకా ఘోరమైన ఏంటంటే గెలిచే శక్తి ఉన్నాడు పల్లారాజేశ్వర రెడ్డిని గెలిపియండి, నేను మినిస్టర్ పదవి ఇస్తా, రేపు మేము అధికారంకి వస్తామని చెప్తారా అండి ఎవరైనా? నీ దమ్మున్నోడైతే ప్రధానమంత్రికి స్టేట్ పరంగా రావాలి. ఈ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిండు, మా కాంగ్రెస్ వస్తుంది, మా కాంగ్రెస్ డైవర్ట్ చేయడం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో రెవెన్యూ మినిస్టర్ అవుతాడు ఈయన, ఎన్ని అబద్ధాలు అండి. హరీష్ రావు అయితే నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాయండి. నాకు హరీష్ రావు మీద ఇంత ఉద్యమ సమయంలో కొంచెం కష్టం చేసిండు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, కానీ ఆయన మాట్లాడే అబద్ధాలను చూస్తే అసహ్యం అనిపిస్తుంది. పల్లారాజేశ్వరరెడ్డి అంటే పెద్ద ఉద్యమకారుడు అట. ఆయన ఏం చెప్తాడు, పల్లారాజేశ్వరరెడ్డి ఉద్యమకారుడు, చాలా నిజాయితీగా బిల్డింగ్ కట్టిండు. నిజాయితీగా బిల్డింగ్ కడితే మన ఎఫ్టీఎల్ ఎట్లా కడతారు బిల్డింగ్? కొరంలో ఇప్పుడు హాస్పిటల్ కట్టిండు, సెరో నెంబర్ 786 పక్కకు ఆ చెరువు ఉంది, ఆ చెరులో కట్టిండు, అది నిజాయితీగా కష్టపడి సంపాదించి కట్టిండు. ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా ఒక లెవెల్గా ఎదిగిన, ఒక లెవెల్గా మోసపూరితంగా ఎదిగిన వ్యక్తి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? అంటే మోసంగా ఎదిగినోడు ఎప్పుడు కూడా మోసాలు చేస్తూ ఉంటాడు, అబద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు, అదే అలవాటు. ఆయన ఎంత బాగా చెప్తున్నా, ఆయన పల్లారాజేశ్వరుడు ఎన్నికేసుకొస్తుండు, ఆయన ఒక మంచి ఉద్యమకారుడు. ఎవడు ఉద్యమకారుడు? హరీష్ రావు, నేను మీ దారి అడుగుతున్నా. నేను కొమ్మూరు ప్రతాపుడు ఉద్యమకారుడా, పల్లారాజేశ్వరుడు ఉద్యమకారుడా? పల్లారాజేశ్వరుడు ఎప్పుడు వచ్చిన పార్టీకి? పల్లారాజేశ్వరుడు 14 సంవత్సరాల ఉద్యమంలో తెలంగాణకు అపోజిట్ పనిచేసిండు. ఆయన తెలంగాణకు అపోజిట్, తెలంగాణ వద్దన్న పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చింది 2014. పల్లారాజేశ్వరరెడ్డి దీంట్లో తెలంగాణ వస్తుంది కాబట్టి పదవులు తీసుకోవచ్చు అన్నది దురాశతోని ముడుపులు ముట్ట చెప్పి వచ్చిన వ్యక్తి పల్లారాజేశ్వరరెడ్డి. ఆయన అంటే ఉద్యమకారుడు, చాలా గొప్ప వ్యక్తి, నియాయితీపరుడు. నియాయితీపరుడు అయితే ఎఫ్టీఎల్లో బిల్డింగ్ కడతాడా? ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ విషయంలో పట్టభూమిలో కడుతున్నాడు, పట్టభూమిలో కడుతున్నారు అని చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మీ ద్వారా పబ్లిక్ కూడా తెలవాలి, వాళ్ళకు కూడా తెలవాలి, వాళ్ళు చేసి వాళ్ళు మాట్లాడే మోసపు మాటలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, నాయకులు అర్థం చేసుకుంటారు, అధికారులు అర్థం చేసుకుంటారు. ఒక చెరువులో నీళ్లు ఉంటాయి, చెరువులో 3 రకాలు ఉంటాయి భూములు. ఒకటి శిఖం భూమి ఉంటుంది, శిఖం దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది 99%, ఎక్కడైనా ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చు. శిఖం తర్వాత ఎఫ్టీఎల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ శీకం మధ్యన ఉన్న భూమి, అది గవర్నమెంట్ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి, పట్ట భూమి కూడా కావచ్చు, కానీ అలా అందులో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ నిబంధనలు ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినప్పటికీ ఈ బఫర్ జోన్ అనేది ఉంటుంది, ఆ బఫర్ జోన్ వరకు కూడా, ఆ బఫర్ జోన్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రకంగా శిఖము, ఎఫ్టీఎల్, బఫర్, ఫుల్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ మూడు ఉంటాయి. చెప్తలేరు వీళ్ళు. ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పిండు మొన్న సినిమా, నేను పట్టభూమిలో కట్టుకున్నా నిర్మాణం జరిగింది. పట్టభూమి అయితే పట్టభూమి గవర్నమెంట్ మన వేరే ఒక రకం భూమి సంబంధం లేదు. ఆ భూమి నిర్మాణాలు చేయొచ్చా లేదనేది ఇంపార్టెంట్. నిర్మాణాలకు రిస్ట్రిక్షన్, భూమిలో నువ్వు కట్టి మాది పట్టభూమి పట్టభూమి అని మొత్తుకుంటే అంటే ప్రజలను మోసం చేయడం, మోసగాళ్ళకు ఇంకా ఇటువంటి దురాలోచనలు ఉంటాయి, ప్రజలు మోసం చేయడమే దాంట్లో. ఈయన చెప్తున్నాడు హరీష్ రావు గారు ఆయన పట్టభూమిలో కట్టుకున్నాడు, ఏరకలలోను బెదిరించి పోలీస్ స్టేషన్లో రాత్రి భావలో హింసించి దొంగ రీస్ అని చేపించుకున్నది పట్టభూమి మోస. అదేవిధంగా తెలుగు ముదిరాగులను బెదిరించి తీసుకున్నది నిజాయితీ భూమి పట్టభూమి. పట్టభూమి ఏ రకంగా అక్వైర్ చేశారు? జెన్యున్గా డబ్బులు ఇచ్చి ఓనర్కు అక్వైర్ చేసినవా లేదా బెదిరించి చేసి అక్వైర్ చేసినవా? ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో మెనీ ఫ్యాక్టర్స్. దాంట్లో ఇది ఎఫ్టీఎల్లో ఎట్లా కడతావు నువ్వు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎట్లా కడతావు, బఫర్ జోన్ ఎట్లా కడతావు, ఆ కట్టిన భూమి కూడా అంతకంటే ముందు లేఅవుట్ అయింది,
లేవుటై వేరే వాళ్ళకి ఉన్నదాన్ని నువ్వు ఎట్లా కబ్జా పెడతావు అంటే ఏదో ఇప్పుడు నగర దగ్గర ముస్లింస్ ఉంటారు, ముస్లిం ప్రాపర్టీ హైదరాబాద్లో చాలా వరకు ఎక్కువ ఉంటాయి, ఏదో ముస్లిం తీసుకొచ్చి నేను కూడా ఓనర్నే ఉండి అని చెప్పి అటువంటి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని అసలు వాళ్ళను ఇబ్బంది పెట్టిండు. ఇది పలా చేసిన అక్కడ నాటకం అంతా. ఇక్కడనే కాదు మన ఇవన్ను ఇంకా గట్కేశ్వర దాటినాక కూడా నాదరుగోలు అని ఉంది, నాదరుగోలు ఇంకా వేరే రెండు మూడు విలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా కబ్జానే లేఅవుట్ మొత్తం. ఈయన ఏం చేస్తారంటే ఎక్కడైతే లేఅవుట్ కన్ను పడుతుందో ఆ భూమికి ఆ సరౌండింగ్ ఊళ్ళలో ఎక్కడ ఎవడు అక్రమాలు చేసే నాయకుడు ఉన్నాడు, అక్రమాలు చేసే నాయకునికి కంట్రాక్ట్ పెట్టుకోవడం, అక్రమాలు చేసే నాయకుడు పోవడం, కబ్జా పెట్టడం, ఇవన్నీ అదో ఆ ఛానల్ దాని హైడ్రా లాంటి వ్యవస్థలు. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా స్థాయిలో కూడా రాబోతున్నాయని చెప్తున్నారు కదా, మరి దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? వస్తే ఒకవేళ మీ జిల్లాలో ప్రధానంగా వెళ్లే అక్రమ కట్టడాలు ఏ వీటి మీద ఫోకస్ చేస్తారా? ఇప్పుడు ఒక విషయం, ఈ హైడ్రా ద్వారా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెరువులు గుంటలలో నిర్మించిన వాటిని తీసేయడము, అది ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు కొంతమంది. ఓకే, ఎందుకంటే భారీ వర్షాల వలన మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి, సగం ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి, నీళ్ళు వచ్చినప్పుడు మేము బయటకు పోవాల్సి వస్తుంది, బయటకు పోయి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఏదో మోసగాళ్ళు రియల్ ఎస్టేట్స్ మోసం చేసేవాళ్ళు వాళ్ళు అమ్మినందుకు మేము కొనుక్కొని కట్టుకున్నాం, వర్షాలు లేని సమయంలో అమ్మిండ్రు, వర్షాలు ఉన్న సమయంలో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు, ఉన్నందుకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు మా ఆస్తి పోతుందని బాధే కానీ ముఖ్యమంత్రి ఈ పని చేయడం చాలా సంతోషం. కాకపోతే బీదోలకు అకామిడేషన్ ఎక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది, ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాలని వాళ్ళు కోరుకున్నది. తప్పకుండా ముఖ్యమంత్రి ప్రజల మనిషి, ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషేనా? 100%. ఇంకొకసారి, ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషేనా? 100%. కానీ ఎందుకు సార్ ఖమ్మం వరద బాధితుల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాలు అంతా చూస్తా ఉన్నాం మనం, ఎందుకు మరి ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి? లేదు లేదు, ఖమ్మం టూర్ కూడా పోయి పెట్టుకుని పోయి వచ్చింది కదా, ఖమ్మం పోయిండు, వరంగల్ పోయిండు, ములుగు పోయిండు, పోతూనే ఉన్నాడు. ఒక్కడే కాదు అంటే మంత్రులు, ఎక్కడి మంత్రులు అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు, మాక్సిమం వీలైనంత వరకు ప్రజలకు సేవ జరుగుతున్నది, ప్రజలకు సౌకర్యాలు ఏర్పడి. హరీశ్రావు గారు కూడా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేపించారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి, కార్ అద్దాలు వల్ల కొట్టారు అని చెప్పి కూడా సామాజిక మాధ్యమంలో చూస్తా ఉన్నాం, ఎంతవరకు వస్తాం సార్? అది వీళ్ళు మోసపు మాటలతో పబ్బం గడుపుకోవాలి. హరీశ్రావు 15 కూడా తెలంగాణ ప్రజలను దోసుక తిన్నారు, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను దోసుక తిన్నారు, తెలంగాణ ప్రజలను అప్పలపాలు చేసినారు, కఠిన ప్రాజెక్టులు అక్కడ రాకుండా డబ్బులు సంపాదించారు అక్రమంగా. ఎంతసేపు వాళ్ళు ఈ 15 కేసీఆర్ కుటుంబం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అవినీతిగా అక్రమంగా భూ కబ్జాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల సౌకర్యార్థం పనిచేయలేదు. ఈరోజు జనగామలో ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు, నేను జనగామలో ఉన్నంతసేపు అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెట్టిన బాధలు, చేసిన అక్రమాలు, అదేవిధంగా భూ కబ్జాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు, ఆ సమస్యల కొరకు ఇప్పుడు వస్తున్నారు. ప్రతి ఊర్లో సమస్యనే, ఎందుకంటే భూములు కొట్టేయడం కొరకు తగాదాలు పెట్టాలి, ఇద్దరు తగాదాలు పెడితే వస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు సమస్య పరిష్కారం కొరకు. వచ్చినప్పుడు ఇద్దరికి ఆ భూమినే కొట్టేసేసి ఇద్దరికి గుండు పెట్టేసేసి పంపించేయాలి. ఈ రకంగా అందరూ విక్టిమ్స్ తెలంగాణలో. ఎక్కడ అభివృద్ధి ఏందండి? ఉద్యోగ సమయంలో కానీ తెలంగాణ వాళ్ళు ముఖ్య బీఆర్ఎస్ పార్టీ అధికారికి వచ్చే ముందు ఎన్నికల్లో 2014లో 2018లో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిండ్రా? ఏది అమలు చేసారు? ఎంతసేపు మొత్తం ధనార్జన, లిక్కర్ కుంభకోణాలు, ఇక మీకు అన్ని తెలిసిందే కదా, నేను నోటీస్ ఏం చెప్పాలి కుంభకోణం. సార్, మీరేమో పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఈ రకంగా విమర్శిస్తున్నారు, కానీ గతంలో మంత్రి హరీశ్రావు గారు మాట్లాడుతూ అనేక సభలు సమావేశాల్లో పల్లారాజేశ్వర గారు నిజమైన నికార్సైన ఉద్యమకారుడు, ఒకవేళ గెలిస్తే కనుక ఇంకా పై స్థాయిలో ఉంటాడని చెప్పి, మీరేం సార్ ఈ రకంగా మాట్లాడుతున్నారు? అంటే ఏదో కావాలని విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మనము ఉద్యమకారులకు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడారు, ఉద్యమకారులు నిజాయితీగా ఉంటారు, త్యాగం చేస్తారు ప్రజల కొరకు, త్యాగం చేస్తారు. నేను 2001లో పార్టీ ఆవిర్భవించగానే పార్టీలో చేరి 2010 వరకు కూడా అన్ని కార్యక్రమాలు, అన్ని సభలు సమావేశాలు మొత్తం కూడా మాకు అనుసంధానంలో జరిగినాయి. ప్రతి సభలో, సమావేశంలో, ప్రతి ఇష్యూలో నేను చేరాలా, మేము లేనిది అది లేదు, ఉద్యోగం లేదు. ఆ విధంగా మేము పనిచేసుకుంటూ వస్తే 2014లో
చేరిన బీఆర్ఎస్ లో చేరిన పల్లా రాజశివరెడ్డి ఏ విధంగా ఉద్యమకారుడైతుందో మీరు చెప్పాలి. హరీశ్రావు గారు కూడా అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి కొంచెం. వారు పక్క నా పక్క నియోజకవర్గం, ఆయన పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంచి పేరు రావద్దు. ప్రజల సమస్యను పట్టించుకుని అభివృద్ధి చేయొచ్చు. ఆయన తట్టుకోలేడు, ఆయన దాన్ని తట్టుకోలేరు. మాకు దురదృష్టవశాత్తు సిద్దిపేట మా నేబర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ నేబర్ కాన్స్టిట్యున్సీ, మామాలు ఇద్దరు కూడా మా మీదనే దృష్టి. సో వాళ్ళకంటే ఎవరికి పేరు రావద్దు ఎక్కువ ప్రజల.